ఇది చాలా అన్యాయం అండి, ఇది చాలా చాలా అన్యాయం. అసలు వివేకానంద రెడ్డి ప్రజల మనిషి, చిన్నాన వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడు. ఒక ప్రజా నాయకుడగా వివేకానంద రెడ్డి గురించి మాకంటే కూడా పులివెందల మనుషులు, వైఎస్ఆర్ జిల్లా మనుషులే ఇంకా ఎక్కువ ఎరుగుదురు. ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే చిన్నాన దాన్ని ఎప్పుడు తృణీకరించలేదు. అసలు వాళ్ళతో పాటి వాళ్ళను కూడా తీసుకెళ్ళి అటు పెద్ద కలెక్టర్ ఆఫీస్కైనా సరే, చిన్న పంచాయతీ ఆఫీస్కైనా సరే వాళ్ళను తీసుకెళ్ళి మరీ సమస్యను పరిష్కరించేవాడు. అసలు చిన్నాయన ఎలాంటి వాడంటే సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరీ వాళ్ళ కోసం అవైలబుల్గా ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేసిన ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి. అలాంటి నాయకుడు మీద ఈరోజు కొన్ని మీడియా హౌసులు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా హౌసులకు విలువలు ఉండాలి. విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతారు మీడియా హౌసులు. దయచేసి వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. దయచేసి ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే వివేకానంద రెడ్డిని చూడాలి. ఈరోజు వివేకానంద రెడ్డి లేడు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఇలాంటి ఇంత ఘోరంగా ఆయన పర్సనల్ లైఫ్ను తీసుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది మీడియా హౌసులు నిజంగానే ఖండించదగ్గ విషయం. థ్యాంక్ యూ.